అయోధ్య రామాలయంలో కొలువుదీరే బాలరాముని విగ్రహంపై అందరి దృష్టి నెలకొంది కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజు శ్యామశిలతో చెక్కిన బాలరాముని విగ్రహం అయోధ్యలో కొలువు తీరనుంది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ లో తెలిపారు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన కోసం విగ్రహ ఎంపిక ఖరారైందని తెలిపారు ప్రఖ్యాత శిల్పి దేశం గర్వించే అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టిస్తామని తెలిపారు శ్రీరాముడికి హనుమంతునికి ఉన్న అవినాభావ సంబంధానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచే శ్రీరామునికి సేవా కార్యక్రమం జరిగిందని కేంద్ర మంత్రి అన్నారు సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి పాదాల దగ్గర హనుమంతుడు ఆసీనుడై ఉన్న ఈ విగ్రహం రమణీయంగా ఉంది